గాడిద పాలు నిజంగా మంచివేనా, వాటిని తాగవచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. గంగి గోవు పాలు గరెటెడైనా చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, అందరికీ గుర్తుండే ఉంటుంది. దీని అర్థం కూడా చాలామందికి తెలుసు. మంచి ఆవు పాలు గరెటెడైనా చాలు, కానీ కడివెడు గాడిద పాలు ఉన్నా అవి పనికిరావు కదా, భక్తితో పెట్టే తిండి కొంచెమైనా సరిపోతుంది అని ఈ పద్యానికి అర్థం. అయితే ఇందులో గాడిద పాలు పనికిరావనే మాట ఉంది, కానీ నిజానికి చూస్తే గాడిద పాలే ఆవు పాల కన్నా మేలైనవట. ఇది మేం చెబుతున్నది కాదు, సైంటిస్టులు చేసిన ప్రయోగాలే చెబుతున్నాయి. గాడిద పాలపై సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆవు పాల కన్నా గాడిద పాలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గాడిద పాలు ఇంచుమించు హ్యూమన్ మిల్క్ అంటే తల్లి పాల అంత శ్రేష్టమైనవట. ఈ క్రమంలోనే గాడిద పాలతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో కూడా వారు తెలుసుకున్నారు. గాడిద పాలను తాగడం వల్ల ఆస్తమా, దగ్గు, జలుబు, కిడ్నీలో రాళ్ళు, జాండీస్ వంటి సమస్యలు పోతాయట, కీళ్ల నొప్పులు తగ్గుతాయట. అయితే ఆవు గేదెల పాలతో పోలిస్తే మాత్రం గాడిద పాల ధర చాలా ఎక్కువ. ఎంత అంటే 15 ml గాడిద పాల ధర 50 రూపాయల వరకు పలుకుతుంది. అంటే సాధారణంగా మనం కొనే లీటర్ పాల రేటు ఇది. ఈ క్రమంలో లీటర్ గాడిద పాల ధర 3,300 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఇక గాడిదలు ఆవులు గేదెల్లా పాలు ఇవ్వవు. ఒక్కో గాడిద కేవలం 250 ml మోతాదులో మాత్రమే పాలను ఇస్తుంది. అది కూడా ఏడాదిలో కేవలం 7 నుంచి 8 నెలలు మాత్రమే. ఆ సమయం అయిందంటే ఇక మరో 3 ఏళ్ల పాటు వేచి చూడాలి. ఆ తర్వాతే గాడిద పిల్లల్ని పెట్టి మళ్ళీ పాలిస్తుంది. ఏది ఏమైనా గాడిద పాలు విలువైనవే అనే విషయం మాత్రం వాస్తవం.